మాజీ ఎమ్మెల్యే చాలా గొప్పగా మాట్లాడాడు పాము. అంటే నా కాలు నేను మొక్కొని నేను గొప్ప అనుకునే పరిస్థితి, ఏదో వాయిస్ పెద్దగా చేసి మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి బాగా బిల్డప్ ఇచ్చాడు సంతోషం. ఎందుకంటే ఓ సీనియర్ కాబట్టి 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేయకపోయినా కూడా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడాడు. అంటే 4.5 ఏళ్ళు ఆయన ఏమి మాట్లాడలేకపోయినాడంట. 4.5 ఏళ్ళు నేను ఏమి మాట్లాడలేకపోయినాను. ఈరోజు నుంచి నా ప్రతాపం చూపిస్తాను. మళ్ళీ ఏం ప్రతాపం చూపిస్తాడో మనకు తెలియదు. 4.5 ఏళ్ళు ఎందుకు మాట్లాడేది? ఏమన్నా ఉంటే కదా మాట్లాడి, ఏదైనా ఉంటే మాట్లాడినా పర్వాలే. ఇప్పుడు మాట్లాడినా ఏమైనా ఉందా? అట్లా ఏదైనా సబ్జెక్ట్ ఉండి మాట్లాడి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే ప్రజలు కూడా చూస్తారు సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే. ఆయన కూడా సాటి ఎమ్మెల్యేని ఏమి తెలియకోకుండా స్క్రిప్ట్ చదివి మాట్లాడితే మాకే విధంగా ఉంటుంది? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళు ఏమన్నా మేము ఏం మాట్లాడరు అంటే మాట్లాడితే మా నాయకుడు సరే, మీ నాయకుడే నీకు 2004లో సిటీలే అవినీతి పరుడని, మీ నాయకుడే సిటీలే, మరి మీ నాయకుడు సిటీకి పోయినప్పుడు ఏం చేస్తే ఆఫీస్ కలుస్తుంది, గవర్నమెంట్ జీప్ కలుస్తుంది, ఫోటో పెట్టి చెప్పులతో కొట్టిస్తుంది మీ నాయకుడిని, దాటిపోయాడు మీ నాయకుడు. మళ్ళా ఇవన్నీ నీకు గుర్తురావు దీనికి, ఎందుకంటే మర్చిపోయి ఉంటారులే, పబ్లిక్ మర్చిపోయి ఉంటుంది, ఇవేమీ తెలియదులే వాళ్ళకి అని ఆలోచన చేసాయని నాకు తెలియదు. నీకు సీటీకి పోతేనే అన్ని రకాలుగా నువ్వు చేసాడు, ఏమి లేకోకుండా ప్రూఫ్ లేకోకుండా ఒక ఎమ్మెల్యేని అధికార పార్టీ ఎమ్మెల్యేని మాట్లాడితే మేమెందుకు కోరుకుండాలి? నీకు మీ నాయకుడు కావచ్చు, మీ నాయకుడినే నువ్వు ఏం చేసావు అందరికి తెలిసి చెప్తున్నా, పబ్లిక్ గా చెప్తున్నాను. అవినీతి పడనే నిన్ను ముద్ర వేసి సీటీని పరిస్థితి నీకు తెలుదా? అది మా మీద అవినీతి పడలేదు మాట్లాడతావు నువ్వు. ఏదైనా మాట్లాడే అర్హత నీకుంది అసలుకి? ఏదోలే పోని వదిలేసినాం మేము నీ గురించి. ఎప్పుడు కూడా ఏదున్నా ఏంది చేసా మేము పట్టించుకోలే. నీ అవినీతి భాగం అంతా మీ వాళ్ళు ఏమేం చేశారు, మీ అవినీతి భాగం అంతా ఎప్పుడో బయట పెట్టినారు అందరూ. నీ కొడుకు వ్యాపారాలు చేసే మార్కెట్లో ఉన్న వ్యాపారస్తుల్ని అందరూ కూడా ఏ విధంగా చేశాడో అందరూ తెలుసు. ఎంతమంది నాశనం అయిపోయినారో మీ కుటుంబాన్ని నుంచి అనేది అందరికి తెలుసా? మా కుటుంబాన్ని నుంచి ఎవరేం నాశనం కాలే? ఒక్కడిని పిలుచుకోరా, ఒక్కడు వచ్చి రెడ్డి ఇటు జరిగింది అని చెప్పమని నాకు. మీ మాదిరిగా వ్యాపారాలు చేసి అందరిని ఇబ్బంది పెట్టి డబ్బు ఇప్పటి వరకు కట్టుకోకుండా నీ దగ్గరకు వచ్చినా కూడా సార్ ఇట్లా రావాలా, మాకు మా అప్పులు ఇవ్వాలా, మీరైనా ఏదన్నా మాకు సాయం చేయడని చెప్పేస్తే నన్ను అడిగి ఇచ్చి రావాలని మాట్లాడిన మాటలు ఉన్నాయి, నీకు తెలుసు అది. ఇంకా మీ బ్రదర్స్ ఏం చేశారో మీకు తెలుసు, ఇంకా మేము చెప్పే పని ఏం లే. ఇవన్నీ మాట్లాడితే దండికి వస్తాయి. మీనాక్షి నాయుడు మీరు ఊరికే ఏదో మాట్లాడినాలే, నా కొడుకు మీద భూమి చేపించాను, నా బిడ్డ మీద భూమి చేపించాను, చేపించాను చెప్తా చేపించాను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని 36 ఎకరాలు కొన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తేనే నువ్వు రానికోట చేసుకోవడం పెద్ద మనిషి నువ్వు. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకొని చెట్లన పెట్టాలా ఆదో అనే డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి అభివృద్ధి కావాలని చెప్పేసి మా నాయన పేరు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే పరిస్థితిలో ల్యాండ్ కొన్న వాస్తవమే.
అది ఎందుకో సరిపోలేదు దూరం అయితే అని చెప్పేసి మళ్ళా మా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా వేరే చోట మెయిన్ రోడ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ల్యాండ్ కొని అక్కడ కట్టినాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తా అన్న తెచ్చినాం. ఆ ల్యాండ్ మిగిలిపోయింది, అది నేను డబ్బించి కొన్నానయ్యా. అదే పట్టా భూమి, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది పట్టా భూమి. అది గుర్తుపెట్టుకోవాలా? నీ పక్కనే ఉన్న కూర్చోపెట్టుకొని నీకు సమాధానమే ఇవ్వలేదు ఎమ్మెల్యే, ఎందుకు ఇవ్వాలా సమాధానం? నువ్వు ఇచ్చినావు, ఇప్పుడు నీకు సమాధానం ఇస్తా నేను. నా తోటివాడు నువ్వు కాబట్టి నేను సమాధానం నీకు ఇస్తానయ్యా. ఎందుకంటే వెయిట్ చేస్తా ఉన్నా నేను కూడా, చూద్దాం ఇంకా ఓపిక ఓపిక అనేది ఉంది కాబట్టి సాధనంతో ఉన్నాం మేము కూడా. ఇన్ని రకాలుగా ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడండి, నిజానిజాలు ప్రజలకు తెలుస్తుంది. నా అనుకున్నవాళ్ళు, నీ అనుకున్నవాడు కథ చూసుకో, నా అనుకున్నవాడు కథ ఎవరు చెప్పద్దు. నా అనుకున్నవాళ్ళు నొక్కడు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకో నువ్వు బాగా. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు నీ అనుకున్నవాళ్ళు ఎంతమంది బాధపడతారని, ఎంతమంది ఇదైనారని చెప్పేసి. నా అనుకున్న ఒక్కడు కూడా నన్ను వదిలిపెట్టిపోయే పరిస్థితి బాగా గుర్తుపెట్టుకోను. నీ అనుకున్నవాడు పోవచ్చేమో, దిక్కులు కోరు, పదవులు కావాలని చెప్పేసి, ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పేసి పోతారేమో, కానీ నా ఒక్క ఎన్నుకున్నవాడు ఒక్కరు కూడా వెనకడగ చూసే పరిస్థితి లేదు. ఇన్నేళ్ళు అయింది మావాడు ఒక కార్యకర్త గాని ఒక నాయకుడు గాని ఆ పార్టీ వైపే చూడలేదు. మావాడు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎస్సీ కేసులు పెట్టినా మావాడు వెనకడగా ఇలా ధైర్యంగా నిలబడి నన్ను 3 సార్లు ఎమ్మెల్యే చేయగలిగిన సత్తా వాళ్ళు ఉందని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటాను. వాళ్ళే నాకు దేవుళ్ళు, వాళ్ళ సహకారమే నాకు శ్రీరామ రక్ష, ప్రజల అండ, ఇవన్నీ నాకున్నాయి. ఏదన్నా కూడా ఒకరికి కావాలనుకుని ఎప్పుడు ఆశించే పరిస్థితి మేము లేం. ఒకవేళ నువ్వు మీ తాతల కాలంలో భూస్వామి అయిన వచ్చిన తెలియదు, మా తాతల కాలం నుంచి, మా నాయన కాలం నుంచి, మా నాయన ఒకటే నేర్పినాడు మాకంతా కూడా, ఒకరు ఆశించొద్దండి, ఒకరు బాధ పెట్టొద్దండి, రెండే మాటలు చెప్పిండేది మాకు. అంతేగాని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏమీ కూడా జరిగేది ఏం లే, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, మీ పార్టీలో అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు సీటు వస్తారని చెప్పేసి ఆశతో మాట్లాడతారు, ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఇంకా మార్కులు పడతాయని చెప్పేసి ఉద్దేశంతో మీరు మాట్లాడే మాటలు ప్రజలకు తెలుస్తా ఉంది. ఏదున్నా ఏ దానికి వెనకడిగేసే పరిస్థితి లే. ఇంకా కొన్ని విషయాలు ఏమంటే, వాళ్ళు అనుసరులు చేసిండే కార్యక్రమాలు ఏమంటే, సొంత బంధువే రంగస్వామి గారు బోర్డుకు సంబంధించి, అంటే టీపీపీ బోర్డుకు సంబంధించి 27 లారీలని దోచుకొని మన గోడౌన్ సంబంధించిన, ఏం పేరు ఆయన పేరు, పాండరంగయ్య, ఆర్ఐ పాండు, ఉద్యోగమే ఊడిపాయ, చాలే వాళ్ళు ఉద్యోగం ఊడిపాయండి. ఇంకా టీపీపీకి సంబంధించిన అధికారి ఇంజనీరు సస్పెండ్ అయిపోయి, మనం అధికారంలోకి వచ్చినాకే మళ్ళీ రీకవర్ చేసి మనము సహకరిపాలని చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ అవినీతి భాగం అంతా బాగా తెలుసు కాబట్టి, ప్రజలు తెలుసు కాబట్టి ఏదో 2009లో నన్ను ఓడించినా అనుకుంటా ఉన్నావు. నువ్వు నన్ను ఓడించినా 2009లో పెద్ద మెజార్టీతో నన్ను ఓడించింది ఏం లేను, నా పొరపాట్ల వల్ల నేను ఓడిపోయినాను అంతే ఆ రోజులో, నా పొరపాట్లు. ఎందుకంటే ఆ రోజు పీఆర్పీ ఆ రోజు పార్టీ పెట్టినారు కాబట్టి, మైనార్టీ తరపు నిలబడినారు కాబట్టి, మైనార్టీలు అంతా కూడా మా ఓట్లని అక్కడ వేశారు కాబట్టి కొద్దిగా తేడాతోనే పోలేదు, నేను ఓడిపోలేదు, అది అన్యాయం జరిగింది. అక్కడ రీకౌంటింగ్ పెట్టింటే ఆ రోజుల్లో పరిస్థితి ఏమని తెలుస్తా ఉంది. రీకౌంటింగ్ పెట్టగానే నేను పొరపాటు చేశానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా ఈరోజు
మీ పార్టీలో నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయినారో తెలుసా నీకు? ఎలగే పాండు సీట్ ఇచ్చినప్పుడు ఏం చేసావు? ఓడించినావు. కృష్ణమ్మకి ఇచ్చినప్పుడు ఏం చేసినావు? నీకు సీట్ రాలేదని అరాచకాలు చేశాడు. మళ్ళీ ఈ విధంగా మీ నాయకుడి మీద అభిమానం ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతామంటే, నీకు సీట్ ఎవరు ఇచ్చినారు? రామారావు ఇచ్చాడు. నువ్వు చేసిందేమి? రామారావుని ఆ రోజున గద్దె దించడానికి చెప్పులతో విసరించిన పరిస్థితి మీ పార్టీలో మీ చరిత్ర ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడికి రామారావు ఇబ్బంది చెప్తా ఉన్నారు. మేమంతా కూడా ఆ రోజుల్లో, మేము ఎప్పుడు కూడా ఆ రోజుల్లో రామారావు పార్టీగా మేము నిలబడినాం. ఆ రోజుల్లో రామారావు అంటే అభిమానంతో ఉన్నాం. మీ మాదిరిగా సీట్ ఇచ్చిన వాళ్ళని అధికారం దించేదానికి ఆ నాయకుడినే చెప్పులు ఇచ్చిన ఘనత చరిత్ర మీద ఉంది, గుర్తుపెట్టుకోండి బాగా మీరు. అందుకే అది ఇంకా ఆయన బాధ ఇంకా పోదు, మీ పార్టీకి ఇప్పుడే పోయింది అనుకోవద్దండి. అలాంటి చంద్రబాబు నాయుడు నేను గౌరవం ఇవ్వాలనా? అంటే మా నా ఆ రోజులో అభిమానంగా ఉన్న రామారావుని మీరు చెప్పులతో కొట్టించి ఆయన లేకుండా చేసిన పరిస్థితుల్లో ఉన్న మీరికి ఈ చంద్రబాబు నాయుడు నేను నన్నంటే నేను నోరు మెదపకుండా ఉండాలనా? రాజకీయం కాదు మాకు ముఖ్యము, ఆత్మాభిమానం ముఖ్యం మాకు. ఏదన్నా నోరు వదపు, నువ్వు పెట్టుకోవా, నోరు అదుపులో పెట్టుకోవా. నువ్వు చేసిండేది ఏముంది? నువ్వు చేసేది ఏం చేస్తావు? నువ్వు అధికారం రేపు వస్తావని అనుకుంటున్నావు నువ్వు? సరే అధికారం వస్తే ఏం చేస్తావు? ఆధారాలు అందరం తలకాయలు ఎదురుచుకుంటూ పోతావా ఏమన్నా? ఇప్పుడే ఏం లేకుండా ఇట్లుండాలి? రేపు అధికారంలో నిజంగా వచ్చింది అనుకుంటే, వాళ్ళ ఊహలో ఉంటే, అంటే ప్రజలు ఆలోచన చేయాలనుకుంటున్నారా మీరు? అంటే మీ ఇష్టానుసారం చేస్తే ప్రజలంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? ఏదోలే మనకు నా వరకు నేను చంద్రబాబు నాయుడు మాట్లాడినాను, నా వరకు నేను చంద్రబాబు నాయుడు విమర్శించాను. మిమ్మల్ని అంతా మిమ్మల్ని విమర్శించే పరిస్థితి కూడా నాకు లేదు, ఎందుకంటే మీకు అర్హత కూడా లేదు. మీకు ఏదన్నా మీరేదో గొప్పగా మాట్లాడాలే, ప్రజలంతా నేను చెప్పింది నమ్మతారులే అనుకుంటా ఉన్నారేమో. అవన్నీ జరిగే పని కాదు. ముందు నీ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది నేను నీ అప్పులున్నావో, నీ కొడుకు అప్పులున్నాడో ముందు అది తీర్చి నాతో మాట్లాడు. ఆ కుటుంబాలు ఏమైనాయో అది చూసుకొని మాట్లాడు నా దగ్గర. ఆ కుటుంబాలు ఏమైనాయో, ఎంత నాశనమైనారో అది చూసి మాట్లాడాల. నీవు నీతి నిజాయితీగా ఉంటే ఏదో ఉందిలే అని చెప్పేసి నాకు రామదండు, నీకు నాకు వానర సైన్యం ఉందంటావు. నాతో రాముడే ఉన్నాడు, నాతో రాముడే ఉన్నాడు. రాముడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు మీరు? అంటే నీకు ఎంతసేపు ఉన్నా నీవరు మాట నా దండు ఉందంటున్నావు కానీ, అంటే వాళ్ళే కొట్టాలల్లా, వాళ్ళే విమర్శలు చేయాలా, వాళ్ళే అన్నిటి పోటీ చేయాలా, అంటే నీవు మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా, వాళ్ళంతా వెనకుండే దండు అంతా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులు ఎరుక్కొని ఆ నాశనం అయిపోవాలి కుటుంబం. అంటే ఎంత కోరిక పెట్టుకోవాలంటే, నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని బాగుండల్లా, ఏది కానీ వద్దప్ప, బాగా బతకల్లా, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి మా వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా అంతేగాని నీ మాదిరిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు నేను చేయలే. భగవంతుని ఆశీర్వాదంతో నీకే సీట్ రావాల, నీతోనే తలపడాలి నాకు నా కోరిక అది. ఎందుకంటే ఇది ఒకసారి చూడాలనుకోయినా నీ దగ్గర భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు నా పక్క, నీ పక్క ఉన్నాడో లేదో తెలిసిపోతుంది రేపు. ఏదో హెచ్చరించినట్లు మాట్లాడితే యూతులు ఎవరు అంటే ఏమనుకుంటున్నావు నన్ను?
ఏమనుకుంటున్నావు అండి? నీ ఇంట్లో పనిచేసేవాడు అనుకోలే డ్రైవర్ అనుకుంటున్నావా? నన్ను ఏమన్నా నీకింటే అన్ని చూసా నాయుడు గారు, ఇవన్నీ మాట్లాడద్దండి. ఏదున్నా కూడా అందరిని గౌరవిస్తాం, మేము కూడా అందరిని గౌరవే ఇస్తున్నాం. ఎవరినైనా తీసేసి పారేసే పరిస్థితి లేదు. చాత అయితే సహకారం ఇస్తున్నాం, చాత అయితే సాయం చేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం, అందరికి అండగా నిలబడతా ఉన్నాం. ఏదున్నా ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము అధికారం ఉందని చెప్పేసి ఎవరిని భయపడించే పరిస్థితి చేయలేము. మేమంతా కూడా అలవాట్లన్నీ మీకే, అవన్నీ కూడా మాతో అలవాట్లు ఎప్పుడు ఉండవు. అవి ఈ విధంగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కూడా ఒక హోదా, నీకు హోదా ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలను. ఎవరో చెప్పినారు నీ కొడుకు కూతురు, కొడుకు పేరు మీద భూమి చేశావు, నీ కూతురు మీద భూమి చేసి చేశానయ్యా. నా భూమి కొన్నాను, డబ్బులు ఇచ్చి కొన్నాను, నా కొడుక్కి కూతురు చేశాను. వాళ్ళకు కూడా ఉండాలి కదా, పుట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఏదో చేయము కదా. మేము కూడా ఏదేదైనా రికార్డెడ్ గా ఉంటేనే కొంటాం మేము. నా కొడుకు కూడా చెప్పినాను, మనకి ఏది వ్యాపారం వద్దప్ప, ఏదున్నా ఉన్నంతలో కానీ ప్రజలకు సహకారంగా నిలబడదాం, సాయం చేస్తాం అంతేని. అంతవరకే మేము. అందుకే ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ అంటే ఎమ్మెల్యే కొడుకు అయితే వ్యాపారాలు చేయరాదు, ఎమ్మెల్యేలు అయితే రియల్ ఎస్టేట్ చేయరాదు. హైదరాబాద్ పోతాము, ఢిల్లీకి పోతాము, మళ్ళీ బెంగళూరు పోతాము, ఏడో వ్యాపారాలు చేసుకుని బతికేదానికి పోవాల్సి వస్తుంది, పోతాం. అంతేగాని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వేసి అని ఒకటి మాట్లాడితే ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది? ఎక్కడ ప్రూఫ్ చూపించండి నాకు, రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసాము, ఏం కథ? ఏదున్నా కూడా ప్రూఫ్తో మాట్లాడితే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఏమిలే, ఎంత బాధ అవుతారంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళేసారు వీళ్ళంటే, ఇంత దిగజారుతనం చేశారు పార్టీ నాయకులు మన చంద్రబాబు నాయుడు కూడా. అంటే మేమంటే భువనేశ్వరుని గారిని మేమంటే ఏదైనా పద్ధతి ఇది? రిజిస్టర్ ఆఫీస్ ఊరికి ఇచ్చామంట, భూ కబ్జాలు చేశామంట, మటకా డబ్బులు తిన్నామంట, మళ్ళా క్రికెట్ బెట్టింగ్ డబ్బులు తిన్నామంట. ఒక్కడు అలవాట్లు మీకు ఉండొచ్చాను కానీ మాకు అలవాట్లు లేవు. అవి ఏదున్నా వాళ్ళు తప్పు చేశాం నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పింటారు పోలీసు వాడు కూడా, ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, మళ్ళీ తప్పు చేస్తే నా దగ్గర రావద్దని చెప్పేస్తాను. అంతవరకే కానీ డబ్బాసించే పరిస్థితి చేసే పరిస్థితి లేదు. ఏదున్నా అలవాట్లనే మీకు గతంలో ఉండొచ్చు, మేమేం కాదనిలే, అది మీ ఇష్టం. మీ అధికార పార్టీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావా? వ్యాపారాలు చేసి డబ్బు అప్పు పడిన తర్వాత ఓ నంద్యాల ముస్లిం వచ్చినాడు ఆదోనికి, ఎంత 6 లక్షలు 7 లక్షలు ఆయనకు రావాల. ఆయన వచ్చి నీ ఫ్యాక్టరీకి వస్తే శివమై బయట పడుకున్నాడు, నీ ఫ్యాక్టరీలోకి వస్తే శివమై బయటకు వచ్చినాడంటే ఇంతకింత దారుణం ఉందే? నీ ఫ్యాక్టరీకి వచ్చినాడు, శివమై బయట పడుకున్నాడు. ఆ రోజు నీ అధికారం ఉంది, నీ ఇష్టానుసారంగా ఆట ఆడినావు, అధికారం అడ్డు పెట్టుకోలేదు. నువ్వా నేనా? ఇది ఆదోని ప్రజలందరికీ తెలుసు, నంద్యాల ప్రజలు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నాతికి రాలే ఆ రోజు. వాళ్ళు ఎవరు ఎవరు పెద్దలు అక్కడ ఇక్కడ సర్చ్ చేసుకొని నువ్వు ఏదో సర్చ్ చేసుకునే దానికే నువ్వు ఏదో మిగిలిపోయినావు ఆ రోజు. ఇన్ని అరాచకాలు చేసేది మీరు, మమ్మల్ని అంటారు మీరు. మా నల్ల ఇంకోటి మెయిన్ రోడ్లో కాలేజీ దగ్గర అందరికి తెలుసు, అది ఎవరిది? అది నల్లారెడ్డి మఠం ఉంది. అది ఎంతమంది ఇప్పుడు ఆ విషయంలోన అందరికి తెలుసు, అది కాంప్లెక్స్ కట్టాడు మీ సోదరుడు.
ఎందుకంటే మేము కూడా మా దగ్గరకు వస్తారు, ఎవరు పాపం పడిపో వాళ్ళు పోతారు లేని వదిలేస్తాం మేము, ఎవరు పాపం వాళ్ళు పడిపోతారో ఇదేం శాశ్వతం కాదని చెప్పేసి. ఎంతమంది ఏకమైనా ఆదంలో గెలుపు మాదే ఇది రాసుకోవాలని చెప్పేసి కూడా చెప్తాను. ఇప్పటికి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు, ప్రశాంతమైన ఆదోన్ని ప్రశాంతంగా ఉండేట్లు చేయాలా. ఈ ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఆదోనికి మనం అందించే బాధ్యత నాకుంది, నీకు లేకపోవచ్చు నాకుంది. ఎంపీటీసీ ఎలక్షన్ లో ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింటే మన ఆదోన్లోనే మనము అధికారంలో ఉన్నప్పుడే ఈ విధంగా ఆ రోజు ఎన్ని రకాలుగా ఆ రోజుల్లో ఎంత అరాచకాలు చేశారో తెలుసు కదా నీకు. పూర్వాన్ని పిలిపించుకొని ఆ ఎంపీటీసీ గెలుస్తామో ఓడతామో అది వేరే, మండిగిరి ఎంపీటీసీ విషయం ఎంతమంది ఇప్పుడు చూడండి, మన మన పిల్లోడు ఉన్నాడు మండిగిరిలోనే, ఏం పేరు చిన్న, మావాడు మా పిల్లోడు, మా మా మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే ఆయన కొడుకు చిన్న అని, ఆ పిల్లోడు నాశనం చేసి పెట్టి ప్రపంచం నిలిపెట్టి నాశనం అయిపోయినాడు ఆ పిల్లోడు అంటే తెలుసుకొని మన పార్టీలోకి వచ్చి ఈరోజు అంతా ఉన్నాడు. పంపాపతి ఏమైనాడు, మళ్ళా ఏమైపోయా, జేవిఆర్ ఫ్యాక్టరీ ఏమైపోయా, ఆ రోజు మెటీరియల్స్ అంత ఇస్తే ఆ రోజు ఏమైనా దీనికోసం జేవిఆర్ ఫ్యాక్టరీనే వాళ్ళు నాశనం అయిపోయారు కుటుంబాలన్నీ కూడా. ఏదున్నా కూడా ఏదో ఓపెన్ చేస్తాడు నా గురించి, ఓపెన్ చెయ్యి, ఏదున్నా రెడీగా ఉన్నానయ్యా, నేనేం నీ ఓపెన్ చేస్తాను ఇట్లాంటివన్నీ లోకేష్ చెప్తా, ఎర్ర బుక్ ఉంది ఎర్ర బుక్ అంది, నేను చేస్తా ఎర్ర బుక్ తీసుకొని సిగ్నల్ ఇస్తావా ఏమన్నా, ఆడు ఎర్ర బుక్ అంటే ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తాడు, బుక్ చేయవయ్యా ఇప్పుడే చేయి, ఎలక్షన్ నీకు అనుకూలంగా ఉంటుంది, నా బుక్ ఓపెన్ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది, మంచిదే కదా, నీ నాకు తెలుస్తా నువ్వు ఏమని చెప్తావు నాకు తెలుస్తుంది, అది ప్రజలు తెలుసుకుంటారు, రేపు నీకే ఓట్లు వేస్తారు, అదే జల్దీ బుక్ ఓపెన్ చేసి ఊరికే బుక్ ఉంది బుక్ ఉంది, రేపు అధికారం వస్తే ఆ బుక్ ఓపెన్ ఇప్పుడే చేయవా, అధికారం రా వచ్చే ముందు ఇప్పుడే చేసేది అయిపోయా, ఒకడేమో నా భూమిని తీసుకొని పలుస్తాడంట అందరికి, స్థానం ఉన్నన్నా ఉంటుంది చూద్దాం, దేవుడు ఉన్నాడు మేమున్నాము, ఏదున్నా ఒకటే చెప్తా, వయసులో పెద్దోడు నువ్వు, నీకు కూడా గౌరవం ఇస్తాము, ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ విషయాలు కూడా మర్చిపోయింటారు జనం, నేను చెప్పేవన్నీ కూడా మర్చిపోయింటారు అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు అంతే నా ద్వారా. ఈ విధంగా ఎన్ని చెప్పాలంటే చెప్పుకొని తెలిసినవి చెప్తున్నావు, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవి మాట్లాడితే మాట్లాడుకోరాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడదని ఆలోచన మేము ఉంటాం, కానీ నీవు ఈరోజు ఈ విధంగా వచ్చినప్పుడు మేము అట్టే రావాల్సి వస్తుంది, ఎంత నాయకుని మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రజలు తెలిసేదానికి మేము కూడా ఇవన్నీ చెప్తా ఉన్నాం ఈరోజు. మీ విధంగా మాకు నీ మాటలు మాకు రావు, మాదంతా ఓపెనే, నాది ఏదున్నా ఉండేది ఉన్నట్లు చెప్తాం, దగ్గర పిలుచుకుంటాం అంతవరకే, కానీ నీ లెక్క నిన్న యాక్టర్గా కావాల్సి ఉంటుంది రాజకీయ నాయకుడైనా ఉంటే, ఎన్నో రకాలుగా సినిమాలు తీస్తువి, ప్రొడ్యూసర్లు అవుతుంది, ఏమేమో చేస్తువి, మేమేమో ఏమంత మాట్లాడలేదే, కొన్ని విషయాలు మా దృష్టి కోసం ఎప్పుడు పట్టించుకోలేదు, ఏమోలే ఎవరికైనా వాళ్ళు అనిపిస్తారని
అన్ని దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారులే అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే రిపీట్ అనమాట, మైండ్గా వాడేది చెప్తూనే ఉంటారన్నమాట, రీల్ తిరుగుతూనే ఉంటుంది అది. ఓటి ప్రూఫ్ ఉండు. ఇప్పుడు నన్ను నమ్ముకొని వాళ్ళు ఉంటారు, ఏదో వ్యాపారాలు చేసుకోరాదా? వెనకుండారు, నా ముందు ఉంటారు, వెనకుంటారు, నా పక్కలో ఉంటారు, అంటే వ్యాపారాలు చేయరాదా? ఇప్పుడు రైస్ విషయం మాట్లాడతారు, ఇవ్వడం మావ నమ్ముకున్న చేసుకుని ఉంటాడు అంటే నేను ప్రోత్సహిస్తానా దానికంత? అంటే వాళ్ళు ఎవరు బతకరాదు అది? అంటే నాకు చెప్పే చేసుకుంటారు అందరూ, అంటే ప్రతి విషయాన్ని నాకు చెప్పి రెడ్డి మేము చేసుకుంటాము, ఎవరో మామూలుగా స్టోర్ బీమ్ తీసుకుంటారు వేసుకుంటారు, స్టోర్ బీమ్ అమ్ముతారు, అది రాష్ట్రం అంతా జరుగుతా ఉంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, దొరుకుతుంటారు, మళ్ళా కేసులు అవుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, అది పెద్ద సమస్య ఏముంది అది? ఈ విధంగా ఈరోజు మీ ద్వారా అన్ని చెప్పించే పరిస్థితి చేశారు, సంతోషమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గట్టిగా సౌండ్ చేస్తే, సౌండ్ పెద్ద చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు వయసు వచ్చినట్లల్లా మనం తగ్గల్లా. ఏదో పక్కన చూస్తే నీకు ఎట్లాంటి వెనకలా ముందు పక్కన చూసా అంటే అది ఏదో ఊగిపోతుంటావు, అది కాదు, అది మంచిది కాదు. అది ఎందుకు ఊగుతావో తెలీదు, ఏం మాట్లాడతావో తెలీదు. ఇవన్నీ నువ్వు ఆలోచన చేసి మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా నీకు నేను ఎదుగు పలుకుతా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ప్రూఫ్ ఉంటే చెప్పు, పెట్టు, లేకపోతే ఇట్లాంటివి ఇచ్చి అదేమంటారు ఏ సిగరించుకునేది వద్దు. ఎందుకంటే నువ్వు మేము భూస్వాములు అంటావు, నీకు నీవు మేము భూస్వాములే. జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి మనం. ఎవరో మాట్లాడతా అంటే ఖండించాల. మా వాళ్ళు కూడా మా వాళ్ళ కథ కూడా చెప్తాను, మా వాళ్ళు కూడా ఏది ఉన్నా కూడా అనవసరంగా మాట్లాడద్దండి, అవసరం లేదు. ఇట్లా ఎట్లుందంటే సోషల్ మీడియా వస్తే పెట్టేమో మాట్లాడండి, ఎవరితో మాట్లాడే విలువ మీడియా కూడా విలువ ఉండాల. అది దాని విలువ అనేది మీరు తెలుసుకోవాలా. హనుమంతుల బలం హనుమంతుని తెలియదంట, అట్లా మీ బలం మీకు తెలియకుండా అయిపోయింది. ఎవరన్నా రాని పెట్టాము. నిజాలు ఉన్నాయి, నిజాలు ఉంటే రాయండి, ఓపెన్ గా వేయండి మీడియా కూడా, ఎవరు ప్రాబ్లం లే. నిజాలు ఉన్నాయంటే ఖచ్చితంగా రాయాల్సిందే, నేనైనా నా కొడుకైనా నా మీద కూడా మా వాళ్ళైనా. ఏమి ప్రూఫ్స్ ఉండవు, రాండి రాండి అంటే పోతారు, పెట్టరేమో, ఏం చెప్తారు ఇంతేమో వదిలేస్తాం. అది కాదు, అది మీ విలువ మీరే తగ్గించుకుంటారు చూడండి, అంతే నేను చెప్పేది కూడా. విత్ ప్రూఫ్ మీరు కూడా అడగాల, ఎందుకంటే మీరు మీ మీద ప్రజలకు గౌరవం ఉంది, మీ అందరి మీద ప్రజలకు గౌరవం ఉంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీడియాకి పత్రిక వాళ్ళకి ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్తాను. ఏముంది నీతో అడగాలి మీరు, ఏదో ప్రశ్న ఏముంది మీతో అనేది అడిగినప్పుడే ఏదైనా బయటపడుతుందేమో కానీ ఊరికే వచ్చేసి అది మున్సిపాలిటీలో డబ్బులు దోచుకోండి అంటే అది పెడతారు, అది ప్రూఫ్స్ ఉన్నాయా లేదా, అది ఏమనేది గవర్నమెంట్ ప్రాపర్టీ ఎట్లు దోచుకుంటారు అనేది కూడా లేకుండా చెప్పిందే చెప్తుంటారు, వింటూనే ఉంటాము, ఆ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. అందరికి సమాధానం చెప్పలేదు కదా, నేను కూడా నాకు తగ్గట్టుగా నేను సమాధానం చెప్పి ఈరోజు వచ్చాడు కాబట్టి నా కూతురుది నా కొడుకుది ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను, ఏమనేది కూడా మీడియా ద్వారా నేను రిలీజ్ చేస్తాను. ఎప్పుడు ఆ భూమి ఎప్పుడు ఎవరుకున్నారు, 90లు ఎవరుకున్నారు, ఆ భూమి ఎవరు అంతకు ముందు, ఆ పట్టా అప్పట్లో ఎవరి పేరు మీద ఉంది, ఇదేం గవర్నమెంట్ మీద పట్టా భూమి, ఎవరు ఎవరితో ఎవరు అమ్మినారు, ఎవరు కొన్నారు, ఎవరితో నుంచి ఎవరు కొన్నాం అనేది డీటెయిల్గా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితి కాదు, సర్వే నెంబర్తో సహా మేము పెట్టినాం, అన్నీ కూడా ఉన్నాయి. చూసైనా మీరైనా నిజాలు పబ్లిక్ చెప్పమని నేను కోరుతాను మీకు అందరు కూడా.
ఏది కూడా దయచేసి నేనిచ్చినా ఇంకోరు ఇచ్చినా ప్రూఫ్లు ఉంటేనే ఇవ్వండి, అది మంచిది జరుగుతుంది అందరు కూడా. ఇప్పుడు ఏం జరిగాయి కొన్ని విషయాల్లోన, ఎందుకంటే మీడియాలు కూడా చూశా నేను కూడా, వ్యాపారం అవార్డు చేస్తున్నాడు ఏడా అక్కడ పాండరంగ స్వామిడితో లేఅవుట్ చేసుకుంటున్నాడు మనోడొకడు, మన పిల్లోడంతా లేఅవుటే చేస్తున్నాడు, నా లేఅవుట్ కాదు అది. ఆ పక్కనే వేరే అంటే మనకు సంబంధించిన వాడు ల్యాండ్ కొన్నాడు, మీనందరికీ తెలుసు అది. దాని బండిలో గుండెలో ఉంటే దాన్ని తొలగించడానికి ఒక జేసీబీ పెట్టినాడు, అవి తీసిపోయి వేరే చోట వేయాలంటేనే అది వేరే మార్గంలో పోయినాడు, అంటే పోల్సిన మార్గంలో కూడా ఇంకో మార్గంలో పోయినాడు. ఆ మీడియాలో ఆ ల్యాండ్ సంబంధించిన ఓనర్ మాట్లాడినాడు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమైనారు దాన్ని ప్రొలాంగ్ చేసినారు, ఎవరిది భూమి ఎవరిది భూమి ఎవరిది భూమి అని. ఏం చేశా లాస్ట్ వాడు, వాడికి ఏం ముచ్చిందో ఏం లోపం వచ్చిందో మనకు తెలీదు, ఇది మనోజ్ రెడ్డిది అన్నాడు. గిడ్డుమల్లే చెప్పేది నీ పేరేమన్నారు, సంజీవ్ రెడ్డి అన్నాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి మనతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం జరిగిందో తెలియనప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవన్నీ నిజాలు కాదు కదా, అది ఎవరు అనేది కూడా బయటకు వచ్చి మీ మీడియా చూస్తే మాకు అర్థమైపోయా ఎందుకు ఇట్లా చెప్పినా అంటే తప్పైంది అంటారు. ఆ ల్యాండ్ వాళ్ళు పిలిపించి ఏం దయట్లు మాట్లాడితే ఏంటంటే లేదు సార్, మళ్ళా ఎవరు అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎవరో ఏదో రకంగా మన మీద నిందలేసేదానికి ఇవన్నీ ప్రయత్నాలు అనమాట. నేను ఏం చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా నా దృష్టికి రాండి, మీకు ఏం అన్యాయం జరిగినా నేను చేసినా నా కొడుకు చేసినా మా ఇంట్లో వాళ్ళు చేసినా మా బంధువులు చేసినా మా స్నేహితులు చేసినా మా కార్యకర్తలు చేసినా రాండి అయ్యా మీకు ఏం అన్యాయం జరుగుకొని చూస్తాను ఎన్నిసార్లు చెప్పినానో చెప్పినాను. ఊరికే ఆ టీల బంగులతో కూర్చొనేది మాట్లాడేది, ఇప్పుడు ఇంత మీడియా ఉంది ఇంత ప్రెస్ ఉంది మళ్ళీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, దోపిడీ ఎట్లయితుంది అది? నేను దోపిడీ చేసిన అనుకో ఊరేగింపు రావచ్చు కదా, ప్రూఫ్ తీసుకొచ్చి ఊరేగింపుతో వచ్చేసి కంప్లైంట్లు ఇవ్వచ్చు కదా, సరే చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు కాడంట మళ్ళీ 53 రోజులు జైల్లో ఉన్నాడు, అవినీతిపరుడు కాదు పాపం ఆయన, ఆయన స్వతహాగా వ్యాపారాలు చేసి సంపాదిస్తానని చెప్పేసి మీనాక్షి చెప్పినాడు, అది కక్ష సాధింపుతోన అదే జగన్ గారు లోపేపిస్తున్నా అని చెప్పేసి భ్రమ పట్టిస్తున్నారు. సిబిఐ ఎవరు, సిబిఐ ఎవరు, స్టేటా సెంట్రలా? అదే మీ మన గవర్నమెంట్ తరపు చేసింది కాదు అది ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ నుంచి బయటపడిన జిఎస్టీ నుంచి బయటపడింది, ఇవన్నీ కూడా స్కిల్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు తిన్నాడని చెప్పేసి ఎవరో మన రాష్ట్రాన్ని నుంచి అధికారులు పోయి చేసిన సిబిఐ ఎంక్వైరీలో తేలిన తర్వాత ఏమి ఎట్లా ఏమి ఎంత డబ్బులు ఏటికి పోయినాయి ఎట్లా పోయినా ఎవరు తెగిపోయినా ఎన్ని రకాలుగా చెప్తే కూడా పలానా వాళ్ళ అకౌంట్లోకి పడినాయి పలానా వాళ్ళు తెచ్చిస్తారని చెప్పేసి ప్రూఫ్తో సహా పెట్టి 53 లోపలు ఉంటే కూడా ఇంకా మా వాడు అవినీతిపరుడు కాదు, మా చంద్రబాబు నీతివంతుడే అని మాట్లాడేవాళ్ళు ఏం చేయాలా? వ్యాపారం చేసి సంపాదించుకో సంపాదించుకొని రాదని ఎవరు రూల్ లే, మన మేము కదేలే అందుకే ఏదున్నా కూడా మాట్లాడేటప్పుడు నేనైనా మీరైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఇంకా ఏమన్నా నాకు గుర్తుకు లేవు కానీ గుర్తుండేవని చెప్పినాను. మేమీ ఎప్పుడు కూడా ఫ్యామిలీని బయటకు లాగద్దండి, వ్యక్తిగతంగా రాజకీయంగా నీకి నాకేమంటే మాట్లాడుకుందాం కానీ మీరు స్క్రిప్ట్ రాసిచ్చి రిజిస్ట్రేషన్ ఏమో నా భార్య కంట, భూ కబ్జాలేమో నా కొడుకు కంట, మటుకా డబ్బులు
తర్వాత క్రికెట్ బెట్టింగ్ నాకంట, ఎవరైనా ఒక్కటైనా దీంట్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎవరైనా వచ్చి ఊరికి అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము చెప్పేవరకు పెండింగ్ పెడతామంట. ఏదైనా భూమిని కొనుగోలు చేయాలంటే ఏ ఆడ భూమి ఏడ కొన్నానయ్యా నేను, ఎక్కడ కొన్నాను ఆ 50 ఎకరాలు తప్పితే ఏడ కొన్నాను అని అడుగుతా ఉన్నాను నేను. అదేదో కాలేజ్ కోసం కొన్నాను కాబట్టి అది కూడా నేను ఇస్తా అన్నాను గవర్నమెంట్కి, ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తా అని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజ్ వస్తే మంచిదని చెప్పేసి ఆలూరులో డెవలప్మెంట్ కావాలని 50 ఎకరాల భూమి ఇస్తాను, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి రైతులని చెప్పేసే పరిస్థితిలో నేను అధికారులు కూడా చెప్పిన నా భూమి ఇస్తానా ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి అని. అయినా వాళ్ళు ఎందుకో కానీ ఏం చెప్పినారో తెలియదు కానీ నాకేం 1000 కోట్ల ఎకరాలు ఉన్నట్లా 1000 ఎకరాలు ఉన్నట్లా చెప్పి దాన్ని ఏదో ఎమ్మెన్యూ రోడ్డు పోయి చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి తీసుకునే పరిస్థితి జరిగింది. అయినా మేము నచ్చ చెప్పాం రైతులకి డెవలప్మెంట్ అవుతా ఉందా అందరూ కూడా సహకరించండి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొన్ని తప్పదు కాబట్టి బైపాస్ రోడ్డు తప్పదు, మన బైపాస్ రోడ్డు వస్తే అన్ని రకాలుగా ల్యాండ్స్ పోతాయి ప్లాట్లు పోతాయని తెలుసు అందరికి. అందుకే ఈసారి ఏదున్నా కూడా దయచేసి మాట్లాడదండి అని చెప్పేసి ఒక తెలిసిన వాళ్ళగా చెప్తా ఉన్నాను. నువ్వు ఏదున్నా సీట్ తెచ్చుకో నిలబడదాం ప్రజల్లోకి పోదాం ఎవరైనా గెలుపు దైవాధీన గెలుపోవటం అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏదున్నా మా వాళ్ళు కూడా మాట్లాడతావా నువ్వు, నువ్వు లేదా మా డాక్టర్ మాట్లాడు ఎప్పుడు మాట్లాడు ఏది కూడా ఎవరిని కూడా బాధ పెట్టలేను. ఎందుకంటే మళ్ళీ ఏ విమర్శలు వస్తున్నాయని అదొక భయం, అది రాజకీయాల్లో విమర్శలు వస్తుంటాయి అన్ని రకాలుగా ఉంటాయి. మరి చంద్రకాంత్ రెడ్డి మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు ల్యాండ్ విషయంలో 35 ఎకరాలు ఆలూరులో ఆలూరు రోడ్డు కొనింది. సాంసడ్ గారి కొడుకు పేరు మీద 18 ఎకరాలు, మనోజ్ రెడ్డి పేరు మీద, అలాగే బిడ్డ పేరు మీద 18 ఎకరాలు చేపించారని చెప్పి ఒక ఇది వచ్చింది, ఒక చెప్పి కామెంట్ వచ్చింది అది ఆరోపణ. ఈ ఆరోపణ ఎట్లా వచ్చింది, గతంలో ఎవరో మాట్లాడారని చెప్పి దాన్ని మరి తీసుకొచ్చాను మీనాక్షి గారు పక్కలో కూర్చోబెట్టుకొని దాని సమాధానం వీలేదని చెప్పి, అంటే ఆ రోజు సాయిబ్సెడ్ గారు ప్రెస్ మీట్ రాలే దాని గురించి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే కొడుకు బిడ్డ ఉన్నారు కాబట్టి బయట రాలేదు, ప్రూఫ్తో సహా ఉంది కాబట్టి వాళ్ళు బయట రాలేదని చెప్పి చెప్తున్నారు. ఈరోజు మేము రెవెన్యూ రికార్డుల ప్రకారము రిజిస్ట్రేషన్ ప్రకారము ఆ సర్వే నెంబర్ 66 ఫస్ట్ ఏముంది ఆర్ఎస్ఆర్ ఫస్ట్ ఏదైనా ఒక రెవెన్యూ రికార్డు కానీ మనం కానీ ఏమైనా రియల్ ఎస్టేట్ చేయాలంటే ఒక భూమి కొనాలంటే ఫస్ట్ చూసేది ఏమి ఆర్ఎస్ఆర్. ఆర్ఎస్ఆర్ ఎప్పుడు పుట్టుతుంది, ఫస్ట్ భూమి ఉంటప్పుడు ఆర్ఎస్ఆర్ పుట్టింటది. ఆర్ఎస్ఆర్ భూమి ఉంటప్పుడు ఆర్ఎస్ఆర్ ఫస్ట్ రెవెన్యూ రికార్డు వచ్చేసి, ఆ రెవెన్యూ రికార్డు ఇప్పుడు కాదు ఆర్ఎస్ఆర్ వచ్చేసి దాదాపు 40 ఆర్ఎస్ఆర్ ఫస్ట్ ఎవరి పేరు ఉంది ఆర్ఎస్ఆర్ లో ముస్లింలు తీసుకున్నారు ఫస్ట్ అప్పట్లో. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ ఒకటి ఆలోచన చేయాలి. దాని పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది 64 ఏదో ఉంది, అది వచ్చేసి ఎస్సీ ల్యాండ్, అది ఎస్సీలకు ఇచ్చారు అప్పట్లో. అది ఇప్పుడు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్మెంట్ లో పట్టాయి అని సరే. అది ఇది మాత్రం 66 సర్వే నెంబర్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఓన్లీ పట్టా ల్యాండ్, దాని రికార్డ్స్ మీకు ఇస్తాం. తర్వాత ముస్లిం సాధన ఎవరు తీసుకున్నారు 93లో కలబాయి చంద్రశేఖర్ అని చెప్పి అతను తీసుకున్నాడు. తర్వాత ఎవరు తీసుకున్నారు ఎమ్మెల్యే గారి యొక్క తీసుకొని కొడుకుకి బిడ్డకి చేయించాడు, అది వాస్తవం. దాని రికార్డులు కూడా రెవెన్యూ రికార్డులు ఉన్నాయి గత 40-50 ఏళ్ళు, ఇప్పుడు తీసుకుంది కాదు ఎమ్మెల్యే ఏదో నిన్న మనం తీసుకున్న ఇది కాదు, దాదాపు 30-40 ఏళ్ళు తీసుకొని 30-40 ఏళ్ళు మా అనుభవంలో ఉంది అది, అంటే ఎమ్మెల్యే గారి అనుభవంలో. మరి దీన్ని పట్టుకొని 18 ఏళ్ళే అంటే అంటే వాళ్ళ ఉని ఎవరైతే కల్బా చంద్రశేఖర్ ఉని ముస్లింస్ తో ఫస్ట్ ముస్లింస్ ఇది ముస్లింస్ తర్వాత చంద్రశేఖర్ కొన్నాడు, చంద్రశేఖర్ కొన్న తర్వాత సాయిబ్ కొన్నాడు. ఈ ప్రాసెస్ అంతా దాదాపు 40-50 ఏళ్ళు 40-50 ఏళ్ళు రికార్డులు ఉన్నాయి. మరి దాని ప్రూఫ్ తో సహా మీకు ఇస్తాం, కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి అంతే కానీ దాన్ని ఏదేదో మాకు ప్రూఫ్ లేవని చెప్పి ఏదేదో మాట్లాడాలని చెప్పి మీ ముందుకు రాలేదు మీడియా ముందు, ఈరోజు ప్రూఫ్ తో సహా ముందుకు వస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్ముందు ఏమన్నా ఆరోపణలు చేసే ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రూఫ్ ఉంటే మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. వితౌట్ ప్రూఫ్ ఏమీ మాట్లాడొద్దండి. కాబట్టి
పత్రికాముఖంగా మీకు కూడా మీకు చూపిస్తాం, ఆ వాడ ఇది కూడా తీసుకోవాలి చూపేయండి. ఫలానా భూమి మీరు ఇచ్చారు, మరి మీకు ఏం మాడతాం, అది కూడా మీరు అడగాలి పోయి. ఈరోజు మేమేదో భూమి చేతికి ఇచ్చుతాం చూడు, అది కూడా ఒక వాయిస్తాం రావాలా. ఇప్పుడు మీరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే చెప్పింది పెట్టినారో, ఈరోజు మేము కూడా ప్రూఫ్తో సహా చెప్తున్నాము సార్, వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చారు, మరి దీని సమాధానం చెప్పండి అని చెప్పి మీరు పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో, ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రిక్ మీడియా అందరూ పోయి వాళ్ళు అడగాల, అడిగితే కానీ ప్రజలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఇది కూడా మీ బాధ్యత. ఇప్పుడు ఎట్లయితే మీరు వాళ్ళు చెప్పింది మేము చెప్తాం, మేము కూడా చెప్పింది మీరు రాస్తారు, దాన్ని మీ తప్పే, కానీ మేము ప్రూఫ్తో సహా చూపిస్తాం కాబట్టి వాళ్ళు కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి, మేము ప్రూఫ్తో సహా మీకు ఇస్తాం, దీనికి పోయి ఇది చేయడం అని చెప్పి నేను పత్రిక ప్రకటన చేస్తున్నాను. పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. నిన్న ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఒకరు ఒక రకంగా స్టేట్మెంట్ ఇస్తే ఇంకొక టీడీపీ నాయకులు ఇంకో రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఎవరైతే సీనియర్ నాయకులు అనే టీడీపీ నాయకులు దేవేంద్రప్ప అయితేనేమి, భాస్కర్ గారు అయితేనేమి, తర్వాత రామచంద్ర గారు, మరి వాళ్ళు ఏం మాట్లాడాడో మీకే తెలుసు, మీ సోషల్ మీడియాలో ఉంటే పబ్లిక్ తెలిసింది. అది వాళ్ళు ఏం మాట్లాడతారు, నాలుగున్నర ఏళ్ళు మీనాక్షి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడిన దానికి మా కార్యకర్తలకి మాకి ఉత్సాహం వచ్చిందంట. వాళ్ళకి ఒకసారి ఆలోచన చేస్తారు ప్రజలు కూడా, అంటే మీనాక్షి గారు మాట్లాడి మీడియా ముందు వస్తే కార్యకర్తలకు ఉత్సాహం వస్తుందంట, మరి ఎందుకో ఎందుకు వచ్చే ఉత్సాహం వస్తుంది నాకు అర్థం కాలే. ఇంకా దేవేంద్రప్ప గారు ఏమంటారు, కిష్టమతి జీప్ పోయిందంట స్కార్పియో, దానికి ఎమ్మెల్యే బాధ్యుడే. వాళ్ళు మాట్లాడేది ఎస్పీ గారు గతంలో ఏమునింది, డిఎస్పీ హెడ్ క్వార్టర్స్ అంటే ఆదోని ఆలూరు మంత్రాలయం ఇవన్నీ సబ్ డివిజన్ లో హెడ్ క్వార్టర్స్ అప్పుడు ఆదోని. తర్వాత ఏమొచ్చింది, సబ్ డివిజన్ కాకుండా ఆదోని ఒకటే ఒక డిఎస్పీగా, మళ్ళీ ఒక ఆదోని ఒక డిఎస్పీనే ఐఎస్ అధికారి వచ్చే పరిస్థితి ఉందా ఐపీఎస్? ఒకసారి ఆలోచన చేస్తారు, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ ని ఐపీఎస్ క్యాడర్ ని మరి డిఎస్పీగా ప్రమోట్ చేస్తారా ఇక్కడ, మరి దాన్ని తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మరి ఈరోజు రెవెన్యూ డివిజన్ ఒకటి ఉంది, మరి రెవెన్యూ డివిజన్కి ఎవరు వచ్చారు, జాయింట్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు, మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, మరి ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, అదే రెవెన్యూ డివిజన్ మంత్రాలయంకి ఉంది, ఆదోనికి ఉంది, ఆలూరుకు ఉంది, ఇవన్నీ రెవెన్యూ డివిజన్ వస్తాయి కాబట్టి దానికి సూటబుల్ క్యాండిడేట్ మన జాయింట్ కలెక్టర్ ఉంది కాబట్టి వాళ్ళు వేసినారు. వాళ్ళు ఈ రోజు మేము వాళ్ళు వచ్చి పరిపాలిస్తారు కదా, ఇక్కడ వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తారు కదా, మరి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు మన చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే తీసుకుంటారు, మరి దాన్ని కూడా ఎమ్మెల్యే చేసినాడు, ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యేనే, ఏం చేసినా ఏం చేసినా ఎమ్మెల్యేనే సరిపోదు, ఏం చేసినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారే. ఇప్పుడు సిఏ గారు వచ్చారు అటాచ్మెంట్, మీకు తెలుసు రెగ్యులర్ కరెంట్ కావాలి అటాచ్మెంట్, మధ్యలో వేకెన్సీ అయితే వచ్చాడు ఇటుకి, సరే అతను డ్యూటీ అతను చేసినాడు, అది డ్యూటీ వెళ్ళిపోయాడు, దాన్ని ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్ చేశారు అంటారు. మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలా, ఇప్పుడు వాళ్ళు కూడా నాయకులు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలా, ఏ ఎస్టీ విస్తారం వస్తారు మాట్లాడతారు. రామచంద్ర గారు తెలుసు, గతంలో మా ఎమ్మెల్యే గారు అంటే ఉన్నారు, మళ్ళీ ఆ రోజు మా ఎమ్మెల్యే సాయంత్రుడు గారు 2004 అంటే ఈ రోజు వరకు మనం ఎన్ని పట్టాలు ఇచ్చినామో ఏమన్నా ప్రతి ఒక్కరు తెలుసు దీనికి, అవునా కానీ విలేజ్ లో కానీ మరి ఎన్ని పట్టాలు ఇస్తాం, అది శాశ్వతం, ఒక పట్టా ఇచ్చారంటే జీవితాంతకాలం ఆ పేరు మీద ఉంటుంది. మరి ఇదే మీనాక్షి గారు 3 ఎమ్మెల్యే అయినప్పుడు ఒక పట్ట చూపమని చెప్పండి, నాకు ఈ ఆ వ్యక్తి నుండి నాకు ఒక పట్టా వచ్చిందని చెప్పి ఆదివారం టౌన్ లో కానీ పల్లెల్లో కానీ, అతను కూడా 3 ఎమ్మెల్యే అయినారు, మా ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యే అయినాడు, అతను 3 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినాడు, మా ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినా మేము చెప్తాం, ఒక్కరు చూపమని చెప్పండి. ఎమ్మెల్యే సాహెబ్ మన మీనాక్షి గారు ఉన్నప్పుడు బైపాస్ తెచ్చినాడా అప్పట్లో 2004 కానీ అంతకుముందు అతను కూడా ఎమ్మెల్యే, మళ్ళీ అవన్నీ ప్రజలు కూడా తెలుసు ఇవన్నీ, కానీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ అంటే ఏదో మాట్లాడాలా ఏదో ఒకటి చేయాలా. మళ్ళీ ఈ రోజు డిగ్రీ కాలేజ్ అయితే గతంలో కూడా డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ అతని పీరియడ్ లో వచ్చింది, అది ఎక్కడ పోయి నందాలవే, ఎప్పుడు అప్పుడున్న 90-96 మళ్ళీ అప్పుడే పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టింటే అది ఎంత డెవలప్ అయ్యేది, ఇప్పుడు మనం తెచ్చాం, అది రాసేటి పీరియడ్ వచ్చిన తర్వాత మనం తెచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ బైపాస్ రోడ్డు ఎన్ని మెడికల్ కాలేజ్
ఇంజనీర్ కాలేజ్ చెప్పుకుంటూ పోతే దండీలు ఇక్కడ అన్ని. మరి ఇవన్నీ మర్చిపోతూ ఏదో ఈరోజు ఇంకా రెండు నెలల ఎలక్షన్ వస్తుంది, నేను బయటకు వచ్చాను, మాకు ఉత్సాహం వస్తుంది, మీ కార్యకర్తల భాగం మాకు ఇది ఉన్నారు అది ఉన్నారు అంటే అది కాదు మాట్లాడాల్సింది. మనం ఏం చెప్పినా కానీ ప్రజలు కూడా నమ్మాలి దాన్ని. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, మేము మీడియా ముందు వచ్చినప్పుడు వ్యక్తిగత విమర్శలు వద్దు 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 అని ప్రతి ఒక్క పార్టీని చెప్తున్నాం మేము ఎప్పుడే. కానీ గతంలో ఏం చేశారు, చంద్రబాబు లోకేష్ గారు వచ్చారు 6 కింద అదే స్క్రిప్ట్, మళ్ళీ చంద్రబాబు గారికి అదే స్క్రిప్ట్, ఏమైనా తేడా ఉందా? లోకేష్ బాబు మాట్లాడింది ఒకటే, చంద్రబాబు అవుతారు ఒక సబ్జెక్ట్ ఎన్నిసార్లు మారుతారు వాళ్ళు? ఒక సబ్జెక్ట్ లోకేష్ ఏమైతే మాట్లాడతాడో తండ్రి మారుతాడు, తండ్రి మారుతాడు, కొడుకే మారుతాడు. వాళ్ళు ఏం కదా, వాళ్ళే ఆదరణ వాళ్ళు లోకేష్ బాబు కానీ చంద్రబాబు ఎక్కడో వాళ్ళు హైదరాబాద్ విజయవాడలో ఉండే వాళ్ళు సీఎం సీఎం కొడుకు, మన ఆదర్శం ఏం తెలుస్తా వాళ్ళకి? ఎవరు రాయిస్తే తప్పితే వాళ్ళు వెళ్ళవు అన్ని. వాళ్ళు కూడా రాయించిన తర్వాత ఒక సీఎంలో ఉన్నది కూర్చొని మాట్లాడాలి, ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనే పద్ధతిలో మాట్లాడితే మేము కూడా ఒక సామాన్య కార్యకర్తే, మేము ఎమ్మెల్యే కాదు. అయినా కానీ ప్రజలు కూడా గమనిస్తారు మాట్లాడే విధానం. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎట్లా మారుతారో ఏమనేది, నువ్వు కూడా మాది ఎమ్మెల్యే, ఇప్పుడు మాడే మార్కెట్ చైర్మన్ వాళ్ళు భాస్కర్ అయితేనేమి, దేవేంద్రప్ప అయితేనేమి, మన రామచంద్ర గారు 7 కౌన్సిల్ అదే అంటాడు, 7 అదే ఇబ్బంది 7 కౌన్సిల్ అంటది. మరి ఇవన్నీ ఆలోచన చేయండి ఈరోజు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మరి ముందు కూడా మంచి మార్గంలో పోదాం, దైవాధీనము గెలుపోవటమి, ప్రజలు ఎవరనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మేము మా తప్పకుండా మేము ఇన్ని పనులు చేసినాం కాబట్టి గంటల మేము చెప్తాం మేము గెలుస్తామని చెప్పి, ఎందుకంటే ఆ ధైర్యం ఉంది మాకుంది. ఈరోజు 2004 నుండి మేము 2003 నుండి సాయం సెక్రటరీ మేము అంత ఉన్నాం. ఎవరు కూడా ఒక్కరు కూడా ఒక కార్యకర్త కూడా 2003 ఎలాగైతే సాయం సెక్రటరీ ఉన్నారో ఈ రోజు కూడా అదే కార్యకర్త పాయింట్ ఉన్నారు. కానీ 2004 కృష్ణమ్మ గారు ఓడిపోయిన తర్వాత మీ కార్యకర్తలు మా ముందు ఎంతమంది వచ్చారో తెలుసు. మరి తర్వాత సీట్ వస్తే మరి మీరు వెళ్ళిపోయినారు, అవన్నీ మాకు తెలుసు, అవన్నీ మేము జీర్ణించుకోలేము. టీడీపీ నాయకులు ఎంతమంది మా పక్కకు వచ్చి తర్వాత ఎప్పటికైనా సీట్ వచ్చిందా మళ్ళీ మీ పక్కకు వచ్చారు. ఇది మీ కేడర్ యొక్క స్థితి. కానీ మా కేడర్ అట్లా కాదు, ఎవరైతే నమ్ముకున్నారో సాయం సెక్రటరీ 2004 ఆ రోజు అంటే ఈ రోజు 2009 సాయం సెక్రటరీ ఇన్నుంటే ఓడిపోయినా కానీ ఆ కేడర్ ఎక్కడ చెక్కు చేరలే. కానీ ఆ రోజు అంటే ఈ రోజు వరకు ఒక కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త సాయం సెక్రటరీకే ఉన్నారు. కాబట్టి దాని దృష్టిలో కూర్చొని మాట్లాడండి. మున్ముందు కూడా ఏదైనా ప్రశ్న ఇచ్చేటప్పుడు కానీ ఏమైనా కానీ మంచిగా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.